हेलो वेलकम टू माय चैनल तैयार रेसीपी चिकन गोंगूर निलव पचड़ी दी कावास पदार्थ हाफ केजी बोनलेस चिकन चिन्न मुगल कटी हाफ केजी वेरुशनग नूने ऐदु कट्टल पुल्ल गोंगूर अल्लं 100 ग्रामुलु वेल्लुलिपायलु रेंडु शुभ्रपरचुकोनि मिक्सी पट्टि पेस्ट चेसुकोवाली पच्चिकारं 50 ग्रामुलु कल्लुप्पु 100 ग्रामुलु इदि आरबेट्टुकोनि पोडि चेसुकोवाली పొడి మసాలా కావాల్సినవి ధనియాలు 25 గ్రాములు యాలకులు 3 దాల్చిన చెక్క అంగుళం ముక్క జాజికాయ చిన్న ముక్క నల్ల యాలకులు 1 అనాస్ పువ్వు 2 జాపత్రి 1 షాజీరా 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ లవంగాలు 8 మెంతులు 1 టీ స్పూన్ మరాఠీ మొగ్గలు 2 బిర్యానాకు 1 చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రపరచుకోవాలి 1 టీ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిటికెడు పసుపు ఇవన్నీ కలిపి చికెన్ లో వేసి బాగా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్లేమ్ మీడియం లో పెట్టుకోవాలి బాండి పెట్టుకొని మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మెంతులు కూడా వేయించి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ రెండు వేరువేరుగా మిక్సీ పట్టి పొడి చేసుకుని వేరువేరుగా పక్కన పెట్టుకోవాలి అదే బాండిలో 100 గ్రాముల నూనె వేసి గోంగూర బాగా కడిగి ఫ్యాన్ గాలి కింద ఈ తడారే వరకు ఆరబెట్టుకున్న గోంగూర ఇది ఈ నూనెలో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇంకో 100 గ్రాముల నూనె వేసి ఇంకాస్త నూనె వేసి కలుపుతూ మగ్గించుకోండి ఒక 2 టీ స్పూన్ల salt కూడా వేసుకుని ఇది సిమ్ లో మెల్లగా ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోండి ఇది బాగా మగ్గి నూనె విడిపోతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గోంగూర పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు వేరే బాండి పెట్టుకొని ఒక 200 గ్రాముల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టేసుకుని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు సగం ముక్కలు వేసి సిమ్ లో దోరగా వేయించుకోవాలి ఇది లైట్ గా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా యాగటానికి ఒక 2 నిమిషాలు పడుతుంది ఇది ఎరుపు రంగుకి వచ్చి బాగా ఏగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మిగిలిన చికెన్ కూడా వేసి అదే కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ చికెన్ ఎరుపు రంగు రావాలి ఇది ఎక్కువ మంట పెట్టి వేయించుకుంటే బాగా బయటంతా ఎర్రగా ఎగిపోయి లోపల పచ్చి పచ్చిగానే ఉంటది ఇది సరిగ్గా ఆగదు అందువల్ల సిమ్ లో పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ చికెన్ ని వేయించుకోవాలి వేయించి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలో
మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి. ఈ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. కారం వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలపాలి. మెంతి పొడి వేసి కలుపుకోవాలి. వేయించి పొడి చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇది 2 నిమిషాల పాటు కలపాలి. ఇదంతా సమానంగా కలుస్తూ ఉంటుంది. కలుసుకునే వరకు, బాగా కలిసే వరకు కలపాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రేకలు పొట్టు తీసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఈ పచ్చళ్ళలో వేసి బాగా కలపండి. ఈ వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల బాగా టేస్ట్ పెరుగుతుంది పచ్చడి. ఇప్పుడు వేరే బాండి పెట్టి స్టవ్ వెలిగించి 100 గ్రాములు నూనె వేసి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వండి. తర్వాత 6 వెల్లుల్లి రేకలు పొట్టు తీసి చితగ్గొట్టి వేసి దోరగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని 4 రెమ్మల కరివేపాకు వేసి ఇవి దోరగా వేయించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు కొంచెం చల్లబడినివ్వండి. ఈ 1 నిమిషం తర్వాత ఈ కలుపుకున్న చికెన్ పచ్చడిలో ఈ తాలింపు కూడా వేసి బాగా కలపండి. కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చాలకపోతే కాస్త సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీనికి 100 గ్రాములు సాల్ట్ అని చెప్పాను కదా, అది 1/1 అలా చూసుకుంటూ గోంగూరలో వేసుకున్నాము, చికెన్ మ్యారినేట్లో కలిపాము. ఇలాగా ఇక కాస్త సాల్ట్ సరిపోయిందా, ఇదంతా సరిపోయిందా లేదా చూసుకుంటూ వేసుకోవాలి మీరు. ఇంకా చాలకపోతే కాస్త వేసుకుని బాగా కలిపి ఒక రోజంతా 2వ రోజు వరకు అలా గిన్నెలోకి మార్చుకుని అలా ఉంచేసి ఎండు మూత పెట్టి 2వ రోజు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఇది 2-3 నెలలు నిల్వ ఉంటుందండి. ఇది ఉప్పు నూనె కాస్త ఎక్కువగానే ఉండాలి నిల్వ పచ్చడికి. ఇప్పుడు బాగా కలిపేసి బాగా శుభ్రపరిచి ఆరబెట్టుకున్న గాజు సీసాలో ఇదంతా పచ్చడి వేసుకుని
మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి.